ఆదికాండము నుండి 30 అధ్యాయము. ఆదికాండము 30 అధ్యాయము మొదటి 6 వచనాలు ఎవరిన ఒకరు చదవండి. ఆదికాండము 30 అధ్యాయము మొదటి 6 వచనాలు మరొకసారి నేను చదువుతాను, మీ బైబిల్లో ఫాలో అవ్వండి. 30 అధ్యాయం ఆదికాండము మొదటి వచనం నుండి 6 వచనాల వరకు. రాహేలు తాను యాకోబునకు పిల్లలను కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడలా నేను చచ్చేదనెనెను. యాకోబు కోపము రాహేల్ మీద రగులుకొనగా అతడు, నేను నీకు గర్భఫలము ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా అనేను. అందుకామె, నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా, ఆమెతో పొమ్ము, ఆమె నా కొరకు పిల్లలను కన్ను, అలాగున ఆమె వలన నాకును పిల్లలు కలుగుదిరని చెప్పి తన దాసి అయిన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చాను. యాకోబు ఆమెతో పోగా బిల్హా గర్భవతి అయి యాకోబునకు కుమారుని కనెను. అప్పుడు రాహేలు, దేవుడు నాకు తీర్పు తీర్చాను, ఆయన మొరను విని నాకు కుమారుని దయచేసిన అనుకుని అతనికి దాను అను పేరు పెట్టాను. గత 3 వారాల నుంచి ఇజ్రాయెల్ ప్రజల గోత్రాల గురించి మనం చూస్తున్నాం. ఈ రోజున ఈ 5వ కుమారుడైనటువంటి లేదా 5వ గోత్రమైనటువంటి దాను అనేటువంటి ఈ వ్యక్తిని గురించి లేదా ఈ గోత్రాన్ని గురించి, ఈ గోత్రం యొక్క పుట్టుకను గురించి మనం చూసుకుందాం. ఈ గోత్రం యొక్క పుట్టుక చాలా బాధాకరమైన సందర్భముల్లో, చాలా టెన్షన్తో కూడినటువంటి సందర్భముల్లో ఈ 5వ గోత్రము జన్మించడం మనం చూస్తాం. కనుక ఒకసారి మనం గమనిస్తే, యాకోబు ఇష్టపడి రాహేల్ పెళ్లి చేసుకున్నాడు. అయితే రాహేల్ చేసుకుందాం అనుకున్నప్పుడు వాళ్ళ మామ ఏం చేస్తాడంటే మోసం చేసి రాహేలకు అక్కని లేయాని మొదటగా వివాహం ఇచ్చి చేస్తాడు. యాకోబు అక్కడ మోసపోతాడు. ఆ తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత రాహేల్ని పెళ్లి చేసుకుంటాడు. అయితే మనం చూస్తే మొదటగా లేయా అలాగున అవమానంతో ఉండడం అనేటువంటిది, ఆమె బాధపడ్డటువంటిది, దేవుడు చూచి ఆమె గర్భాన్ని తెరిచాను అని మనం బైబిల్లో చూస్తున్నాం. అలాగున్న 4 కుమారుల్ని ఆమె కంది. ఆ తర్వాత ఇక్కడ యాకోబు ఎంతగానో ఇష్టపడి పెళ్లి చేసినటువంటి, ఇప్పుడు రాహేల్ యొక్క జీవితం మనం చూసినప్పుడు, ఇప్పుడు ఈమె కూడా ఇక్కడ ఆమె యొక్క జీవితం గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. ఆశ్చర్యం ఏంటంటే ఎవరినైతే యాకోబు ఇష్టపడి చేసుకున్నాడో అసలు ఆమెకు పిల్లలు కలగలేదు. అదే మనం చూస్తే రాహేల్ ఉన్నటువంటి ఇంకో ప్రాబ్లం ఏంటంటే పిల్లలు కలగకపోవటం అనేటువంటిదే కాదు, కానీ పిల్లలు కలిగి ఉన్నటువంటి వాళ్ళ అక్కను చూసి ఈమె అసూయపడ్డం మొదలుపెట్టింది. ఇప్పుడు చూడండి, ఆ రోజుల్లో పిల్లలు లేకపోవటం చాలా పెద్ద ప్రాబ్లం. అది నిజంగానే ప్రాబ్లం అది ఆ రోజుల్లో. అయితే ఆమెకు అదో ప్రాబ్లం ఉంది. అయితే అది మాత్రమే కాదు, ఆమెకు ఉన్నటువంటి అసలైనటువంటి ఇంకొక మరొక సమస్య ఏంటంటే ఆమె వాళ్ళ అక్కను చూసి అసూయపడ్డం మొదలుపెట్టింది. ఇప్పుడు అది ఆమెకున్నటువంటి అసలైనటువంటి సమస్య అదే. ఇప్పుడు ఎప్పుడైతే ఇంకొకరిని చూసి ఇతరులకు కలిగినటువంటిది మనకి లేదని ఎప్పుడైతే మనము ఇతరులను చూసి అసూయపడుతూ ఉంటామో, ఆటోమేటిక్గా ఏంటంటే మనము చాలా విషయాల్లో తొందరపడతాం. ఎప్పుడైతే తొందరపడతామో మనము దేవుని చిత్తాన్ని చేయలేము. దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు దారితీసేటువంటి ప్రమాదం ఉంది. అందుకని చూడండి, ఇతరులు కలిగి ఉన్నప్పుడు అది మనకి లేదన్నప్పుడు ఎప్పుడు కూడా మనం టెన్షన్ పడనే కూడదు. ఇతరులకు ఉండొచ్చు, మనం ఏం నమ్మాలంటే వాళ్ళకి దయచేసినటువంటి దేవుడే నాకు కూడా దయచేస్తాడు అని మనం నమ్మాల్సి ఉంది. కానీ కలిగి ఉన్నటువంటి వారిని చూసి మనం ఎప్పుడు కూడా అసూయ పడనే కూడదు. ఎందుకంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసూయ పడడం వల్ల ఏదైతే నీకు లేదని మనం అసూయ పడుతున్నామో, అసూయ వల్ల మనం అదేమి సంపాదించుకోలేము. కాబట్టి అలాగే చూసుకుంటే అసూయపడడం ఉపయోగం లేదు. రెండోదండి, అసూయ అనేటువంటిది మనకి లాభం తేడం కాదు, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కాదు, కానీ ఇంకనూ నష్టాన్ని తీసుకొచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు అదే చేసింది ఆమె, అసూయపడడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఎప్పుడైతే అసూయపడడం మొదలుపెట్టిందో ఆమె ఏం చేస్తుందంటే ఇప్పుడు యాకోబు మీద ప్రెషర్ తీసుకొస్తుంది ఆమె. ఇక్కడ యాకోబు ప్రెషర్ తీసుకొస్తే ఏమంటుందంటే, నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చేదని నేను. ఇప్పుడు ఎప్పుడైతే ఈమె ఒక ఎలాంటి స్థితిలోనికి ఈమె వచ్చిందంటే, ఇప్పుడు అంటున్నామే నాకు గనక పిల్లలు లేకపోతే నేను చచ్చిపోతాను, కాబట్టి నాకు ఎలాగైనా సరే పిల్లలు కావాలి అని చెప్పేసి ఈమె యాకోబుని ప్రెషర్ తీసుకొస్తుంది.
యాకోబును తొందర పెడుతుంది, యాకోబును టెన్షన్ పెడుతుంది. ఇప్పుడు యాకోబు పాపం ఎంత ఇష్టపడి చేసుకున్నా సరే, ఎప్పుడైతే టెన్షన్ పెడుతుందో, టెన్షన్ పెట్టేసరికి ఖచ్చితంగా అది యాకోబుకి నచ్చలేదు. అందుకని ఎప్పుడైనా సరే ఏంటంటే మనం ఒక విషయం నేర్చుకో, ఎప్పుడు టెన్షన్ పెట్టడం వల్ల మనం అనుకున్నటువంటి కార్యం ఎప్పుడు కూడా మనము సంపాదించుకోలేము, దాన్ని పొందుకోలేము. అందుకని ఎప్పుడు ఈ కుటుంబంలో ఈ విషయాన్ని చాలా జ్ఞానానుసారంగా మనం చేసుకోవాల్సి ఉంది. లేని దాని గురించి మనము కుటుంబ సభ్యులను టెన్షన్ పెట్టడం వల్ల, తొందర పెట్టడం వల్ల కుటుంబానికి లేదా మనకి నష్టం కలుగుతుందో కానీ ప్రయోజనం ఏమాత్రం కూడా కలగదు. అందుకని విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో తన జ్ఞానం మనకు కావాలి. లేకపోతే మనము దేవుణ్ణి అడగాల్సి ఉంది, కానీ మన మనుషుల్ని అడిగి మనుషుల ద్వారా సంపాదించుకునే ప్రయత్నము చేయకూడదు. ఎందుకంటే మనుషుల వల్ల కలిగేది అయితే అది ఎప్పుడో కలిగేది. ఎప్పుడైతే చాలా కాలం గడిచిపోయిన తర్వాత కూడా ఇంకా మనకు ఆ ప్రాబ్లం ఉంటుందో, దాని అర్థం ఏంటంటే మనుషుల వల్ల అది జరిగేటువంటి కార్యము కాదు. ఇప్పుడు మనుషుల వల్ల జరిగేది కాదు అన్నప్పుడు మనం ఏం చేయాలంటే, మనుషుల మీద ప్రెషర్ తీసుకురావడం కంటే మనుషుల్ని పీడించి ఏదో రకంగా బలవంతం చేసి ఆ కార్యాన్ని సంపాదించుకుందాం, వాళ్ళ ద్వారా కార్యాన్ని చేయించుకుందాం అనుకోవడం కంటే మనుషుల మీద నుండి దృష్టిని మళ్ళించి దేవుని మీద పెట్టడం చాలా చాలా బెటర్. మనుషుల మీద పెట్టడం వల్ల ప్రాబ్లం ఎక్కువ అవుతుంది తప్ప సాల్వ్ అవ్వదు. కానీ దేవుని మీద పెట్టాం అనుకోండి, ప్రాబ్లం సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తుందంటే, రాహేలు ఒక రకంగా మంచిదని మనం చెప్పొచ్చు, కానీ ఇక్కడ ఏంటంటే ఎందుకని ఇక్కడ యాకోబుని బలవంతం పెడుతుందంటే, వాళ్ళక్క కలిగి ఉన్నారు పిల్లలు, ఇప్పుడు ఏమకు లేరు, అది అసూయగా మారింది. అసూయగా మారడం వల్ల ఇప్పుడు ఏంటంటే తాను ఇష్టపడేటువంటి వాళ్ళని కూడా బలవంతం చేయడం మొదలు పెట్టారు. ఇప్పుడు యాకోబు అంటే ఇష్టమే ఆమెకు, కానీ ఇప్పుడు యాకోబు కూడా కోపం రగిలిస్తే పని చేస్తుంది ఆమె ఇప్పుడు. కానీ ఇప్పుడు యాకోబు కూడా ఒకనొక స్టైల్ ఆలోచిస్తారంటే, అసలు యెహోవాని పిల్లలు దయచేయకపోతే నేను దయచేయడం నేనేమన్నా దేవుణ్ణా అంటున్నాడు, నేను దయచేయడం నేను దేవుణ్ణా అంటున్నాడు. నిజంగా మాటలో చాలా అర్థం ఉంది. ఏమంటే నువ్వు నన్ను అడుగుతున్నావు కానీ అది నా వల్ల జరిగేదైతే ఎప్పుడో జరిగిపోయేది, నేను దేవుణ్ణి కాదు కాబట్టి నువ్వు నన్ను అడగడం కంటే దేవుణ్ణి అడిగితే చాలా బెటర్. నన్ను అడుగుతున్నావు అది నా చేతుల్లో ఉందా, నా చేతిలో లేనటువంటిది నా వల్ల జరగనటువంటి ఒక కార్యం నువ్వు నన్ను అడుగుతున్నావు, నువ్వు బలవంతం చేస్తున్నావు, నువ్వు బలవంతం చేసిన మాత్రం అది నా వల్ల జరిగేటువంటి కార్యము కాదు అని ఇక్కడ యాకోబు అంటున్నాడు. కానీ చూడండి, ఇప్పుడు యాకోబును కూడా ప్రెషర్ తీసుకొస్తున్నాను ఇప్పుడు. ఆమె బహుశా ఆ విషయం తెలిసి ఉండదు, కానీ యాకోబు కూడా చిరాకు వచ్చేస్తుంది. యాకోబు కోపము ఆమె మీద రగులుకున్నాను చూస్తున్నాం. ఇప్పుడు ఎంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు, ఆమె కొరకు 7 సంవత్సరాలు ఎక్స్ట్రా కష్టపడ్డాడు. ఇప్పుడు తీరా పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చేసరికి, అసూయ పడేసరికి, అసూయలో నుండి ఇష్టపడినటువంటి ఆమెను కూడా ఇప్పుడు ఆయన ద్వేషించటము లేదంటే కోపపడడం ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకే ఎప్పుడు కూడా గమనించండి, మనము కుటుంబంలో ఎప్పుడు కూడా ఇలా బలవంతం చేసేది మనం సాధించుకోలేము. ఏదైనా చక్కగా చెప్పుకుని ఏదైనా చేసుకోవాలి తప్ప మనం బలవంతంగా ఇంక వేరే చేసుకోలేం. అన్నిటికంటే నడితే దేవుడి దగ్గర మొర పెట్టడం చాలా బెటర్. ఇప్పుడు కనుక నేను దేవుడు నాకు దయచేయడానికి, దేవుడు ఆప్ చేసేయండి, గర్భం దేవుడు అవ్వలేదు, దాన్ని నేనేమి చేయగలను అంటున్నాడు. ఇంకా తర్వాత కొంచెం కింద చదువుకుంటే, అందుకామె నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా, ఆమె తప్పము ఆమె నా కొరకు పిల్లలను కనును, అలాగున్న ఆమె వలన నాకును పిల్లలు కలుగుదరని చెప్పి. వెంటనే ఏమంటుందంటే, సరే ఇప్పుడు ఎల్లగో నీ వల్ల కాదు నా వల్ల కలగదు, కాబట్టి నాకు ఒక పని ఉంది కాబట్టి ఇప్పుడు ఆమెతో పిల్ల ఆమెను పెళ్లి చేసుకో, ఆమె ద్వారా ఆమె నాకు ఒక కుమారుని ఇస్తుంది. ఇదంతా విచిత్రంగా ఉందంటే, ఎంత సిల్లీగా ఉందంటే, దేవుడు చేయవలసినటువంటి కార్యాన్ని, దేవుడు ద్వారా మాత్రమే జరిగేటువంటి ఒక కార్యాన్ని దేవుని ప్లేస్లోకి ఒక పని మనిషిని తీసుకొచ్చి అక్కడ పెట్టి దేవుడే సాల్వ్ చేయని కార్యాన్ని పని మనిషి ద్వారా సాల్వ్ అవుద్ది అనుకుంటుంది. దేవుడు మాత్రమే చేయగలిగేటువంటి కార్యం, దేవుని వైపు చూడాల్సింది పోయి ఈమె మనుషుల వైపు చూడటం మొదలుపెట్టింది. గమనించిన ఎప్పుడైనా సరే దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా మనుషుల ద్వారా రీప్లేస్ చేయనేలేము. అంటే మనుషులు చేయాల్సిన కార్యము మనుషుల యొక్క దేవుని యొక్క స్థానంలో దేవుని పక్కన పెట్టి మనుషులను ఆ స్థానంలో పెట్టి ఆ మనిషి ద్వారా మనం కార్యం జరిగించుకోవాలనుకుంటే అది అలాగన జరగదు. ఏమేం చేస్తుందంటే, సరే ఇప్పుడు అదే ఏం చేద్దామంటే నాకు పని ఉంది కాబట్టి ఇప్పుడు ఆమెతో వెళ్తే ఆమె నాకు ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది, ఆమె వల్ల నా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కాబట్టి నువ్వు ఆమెతో వెళ్ళు అని బలవంతం చేస్తుంది. ఇప్పుడు గమనించండి ఏమంటుంది, ఏమనుకుంటుందంటే పని ఆమె వల్ల ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకుంటుంది. ఆమె ఉన్నటువంటి సమస్యకి సొల్యూషన్ పని ఆమె చేతులు ఉందనుకుంటుంది ఆమె, కానీ నిజంగా చూస్తే అసలు అది అలాగున్నా లేదు. కానీ మనం కొంచెం కింద చదువుకుంటే మనము, ఆ తర్వాత బిల్హా గర్భవతి అయి యాకోబును కుమారుని కనెను, అప్పుడు రాహేలు దేవుడు నాకు తీర్పు తీర్చెను, ఆయన నా మొరణ విని నాకు కుమారుని దయచేసను అనుకుని అతనికి దాను అను పేరు పెట్టెను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆమె అనుకుంటుంది దేవుడు నాకు తీర్పు తీర్చెను,
నాకు కుమారుడు కలిగాడు, దేవుడు నాకు తీర్పు తీర్చాడు కాబట్టి ఆయనకి దాను అని పేరు పెట్టింది. దాను అనేటువంటి వ్యక్తి ద్వారానే ఐదవ గోత్రము ప్రారంభమవుతుంది. అయితే ఐదవ గోత్రం ప్రారంభం అవడం నిజంగా పరిస్థితులు అంత అనుకూలంగా దేవచిత్త ప్రకారం అసలు లేనే లేవు. దేవచిత్తం నాకు వ్యతిరేకంగా విరోధంగా ఈ ఐదవ గోత్రం జన్మించడం మనం చూస్తున్నాం. ఏదైనప్పటికి కూడా ఈమె పనావు ద్వారా జన్మించినప్పటికీ కూడా, దాసి ద్వారా జన్మించినప్పటికి కూడా ఈమెను కూడా నిజంగానే దేవుడు మిగిలినటువంటి వారితో పాటే ఈ గోత్రాన్ని కూడా దేవుడు కలపడం అనేటువంటిది దేవుని యొక్క కృపను మనం చెప్పొచ్చు. అయితే విషయం ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితుల్లో ఈ దాను అనేటువంటి వ్యక్తి జన్మించాడు అనే గోత్రం జన్మించిందో నిజంగా చూసుకుంటే బహుశా పరిస్థితుల వల్ల మరి పరిస్థితి వల్ల మరేమో కానీ నిజంగా ఈ గోత్రం అనేటువంటిది పెద్దగా ఆశీర్వాదకరంగా ఉండనే ఉండదు, పెద్ద ఆశీర్వాదకరంగా ఉండదు. ఎందుకంటే అక్కడ నిజం అక్కడ దేవుని చిత్త ప్రకారం అక్కడ జరగలేదు. దేవుడైతే కృపను బట్టి గోత్రంలో యాడ్ చేసాడేమో కానీ దేవుని చిత్తంలో ఈ గోత్రం ఎక్కువసేపు ఎక్కువ కాలం నిలబడలేదు. మనం చూస్తే చివరికి అసలు చూస్తే 12 గోత్రాలు ఒకటి గోత్రం కూడా ఈ గోత్రం గుర్తింపబడదు. ప్రకటన గ్రంథంలో మనం చూసినప్పుడు చివరిలో దాన్ని చూస్తాం. అందులో ఈ గోత్రాన్ని మెన్షన్ చేస్తున్నాడు. అందులో అసలు ఈ గోత్రం యొక్క పేరు కూడా మెన్షన్ చేయబడింది. ఈవెన్ రూబేను గోత్రం కూడా మెన్షన్ చేయబడింది, లేవి గోత్రం మెన్షన్ చేయబడింది, షిమ్యోను గోత్రం అన్నది కూడా చూస్తాం. షిమ్యోను కోపం భయంకరమైనటువంటిది అయినా సరే ఆ గోత్రం కూడా మెన్షన్ చేయబడడం చూస్తాం. కానీ ఈ దాను గోత్రం మాత్రము ప్రకటన గ్రంథంలో మెన్షన్ చేయబడడం మనం చూడనే చూడం. కానీ చూద్దాం చూడండి, ఇప్పుడు ఈ గోత్రం యొక్క జన్మం ఇలాగనే జరిగింది. ఇప్పుడు ఆదికాండం 49వ అధ్యాయానికి వెళ్దాం. ఆదికాండం 49వ అధ్యాయం. దాను పెరిగి పెద్దవాడైన తర్వాత యాకోబు చనిపోయేటువంటి దినముల్లో, చివరి దినముల్లో ఈ 12 మంది కుమారులను ఆశీర్వదిస్తున్నటువంటి ఆ వాక్య భాగం మనం చూస్తున్నాం. ఆదికాండం 49వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుకుందాం. ఆదికాండము 49:16. ఇప్పుడు చూడండి, ఇక్కడ యాకోబు చనిపోతున్న సమయంలో కుమారులందరిని ఆశీర్వదిస్తూ ఇక్కడ పిలిచి ఆశీర్వదిస్తున్నాడు. అందులో ఒక రకంగా చెప్పండి ఆశీర్వదిస్తున్నాడని మనం చెప్పొచ్చు. ఒక రకంగా చూస్తే వాళ్ళ గురించి భవిష్యత్తును గురించి ప్రకటన చేస్తారని కూడా చెప్పొచ్చు. కానీ ఇక్కడ మాట్లాడుతూ ఏమన్నాడంటే, దాను ఇజ్రాయేలు గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును. గమనించుకుని న్యాయము తీర్చున్న మాట అండర్లైన్ చేసుకోండి. న్యాయము తీర్చును. దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును, అది గుర్రపు మడిమెల్లు కరుచును, అందువలన ఎక్కువాడు వెనుకకు పడును. యెహోవా నీ రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను, బంటుల గుంపు గాదును కొట్టును, అతడు మడిమెను కొట్టును. ఇప్పుడు ఇక్కడ మాట అన్నాడు చూడండి, దాను ఇజ్రాయేల్ గోత్రికుల వెళ్ళి తన ప్రజలకు న్యాయము తీర్చును. అక్కడ రాహేల్ కూడా మాట అంటే దేవుడు నాకు న్యాయము తీర్చెను అంటది. ఆమె పుట్టినప్పుడు ఆమె అంటుంది దేవుడు నాకు న్యాయము తీర్చను అంటుంది. యాకోబు చనిపోతూ వెళ్తే ఏమన్నాడంటే ఇజ్రాయేల్ ప్రజలకు, తన ప్రజలకు ఈ దాను న్యాయము తీర్చేవాడిగా ఉంటాడని చెప్పాడు. ఇప్పుడు చూడండి, మనం న్యాయపత్ర గ్రంథం అంతకుముందు చదువుకున్నాం. మనం న్యాయపత్ర గ్రంథంలో న్యాయపత్ర గురించి చదివాం. ఆ న్యాయపత్రులు ఈ గోత్రం ఉండే వచ్చినటువంటి వారు. ఆ న్యాయపత్రంలో ప్రాముఖ్యమైన సంసోన్ అతలుచుకునే మనం చూసాం. ఇప్పుడు ఆమెమో యెహోవా నాకు న్యాయం తీర్చేడు కాబట్టి నాకు కుమారుని దయచేసి ఆమె అంది ఆ రోజున. ఇక్కడేమో యాకోబు చనిపోతూ తన ప్రజలకి న్యాయం తీరుస్తాడు అన్నాడు. ఆశ్చర్యం, నిజంగా ఈ గోత్రంలో నుండి న్యాయపత్రులు రావడం మనం చూస్తాం. న్యాయపత్రులు వచ్చి న్యాయం ఇజ్రాయేల్ ప్రజలకు న్యాయం తీర్చడం మనం చూస్తాం. అయితే చూడండి, సంసోన్ కూడా అందులో ప్రాముఖ్యమైనటువంటి వాడే. కానీ నిజంగా చూస్తే సంసోను ఇజ్రాయేల్ ప్రజల పక్షం న్యాయం తీర్చాడు. కానీ ఎక్కడ కూడా మనం చూస్తే సంసోను నిజంగా అంత బలమైనటువంటి ఒక న్యాయాధిపతిగా ఉండడం మనం చూడం. కొంచెం అట్టి ఉండే ఫిజికల్ గా చాలా బలం ఉంది సంసోనికి, కానీ ఆత్మ సంబంధంగా చూసుకుంటే లేదా మెంటల్ గా చూసుకుంటే ఆయన చాలా బలహీనుడు. చిన్న చిన్న వాటికి ఊరినే లోగిపోయేటువంటి వాడు, దాసుడుగా మారిపోయేటువంటి వాడు. శరీరానుసారంగా చూసుకుంటే చాలా బలం ఉంది, కానీ ఆత్మానుసారంగా చూసుకుంటే లేదా మనసక్క స్థితి చూస్తే చాలా బలహీనమైనటువంటి వాడు. అందుకనే ఆయన తరచుగా పాపంలో పడిపోవడం మనం చూస్తాం. కనుక చూడండి, న్యాయపత్రులు అందుకనే నిజంగా సంసోన్ లాంటి బలమైనటువంటి వాడు కూడా, ఫేమస్ అయినటువంటి వాడు కూడా కొంత దేవుని కార్యాలు జరిగించడేమో కానీ నిజంగా పరిపూర్ణంగా దేవుని చేతుల్లో పూర్తిగా వాడబడలేదు, దేవుని చిత్తాన్ని వాళ్ళు పూర్తిగా చేయలేరు. అలాంటి గోత్రం ఇక్కడ ప్రారంభమైంది. దాను గోత్రములు అంటే ఆ న్యాయపత్రులు అందరూ కూడా వచ్చారు. అయితే ఇక్కడ చూడండి, వీళ్ళు కూడా ఒక ప్రాబ్లం ఉంది. ప్రతి గోత్రం మన ప్రాబ్లం చూస్తుంటే ఈ గోత్రం కూడా ప్రాబ్లం ఉంది. అదేంటో చూద్దాం చూడండి ఒకసారి. దానికంటే ముందు ఉపదేశ కాండంలోకి వెళ్దాం. మోషే కూడా ఈ గోత్రం ఆశీర్వదించడం మనం చూస్తాం కాబట్టి అది కూడా చదువుకొని ముందుకెళ్దాం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము
ద్వితోపదేశకాండం 33:22 దాని గురించినటువంటి మాట అక్కడ ఉంది. ద్వితోపదేశకాండం 33:22 చాలుచుండి ఇక్కడ దాను గూర్చి ఇట్లన్నాను, దాను సింహ పిల్ల అది బాషా నుండి దుమికి దాటును. గమనించండి ఇక్కడ సింహపు పిల్ల అది బాషా నుండి దుమ్ముకి దాటును అన్నాడు. సింహ పిల్ల అనగా మనం ఏదో చాలా గొప్పగా అనుకుంటాం మేము, కానీ సింహ పిల్ల అంటున్నప్పుడు బహుశా నేనైతే ఏమనుకుంటానంటే ఆ గోత్రం యొక్క స్థితిగతులను బట్టి మనం చూస్తే సింహపు పిల్ల అంటున్నప్పుడు గమనించండి, సింహం అనేటువంటిది అడవికి రాజు అయినప్పుడు కూడా అడవికి రాజుగా మారబోతున్నటువంటి సింహ పిల్ల ఇంకోనూ చాలా ఇమ్మెచ్యూర్ గానే ఉంటుంది. ఒకసారి చూడగానే మనకు యానిమల్ ప్లాంట్స్ లో కూడా చూస్తే ఆ సింహం కావచ్చు స్వాభావికంగా దానికి చాలా బలం ఉండే సింహం, కానీ అది ఇంకొక చిన్నపిల్లగా ఉన్నప్పుడు ప్రతి జంతువు కూడా దాన్ని చులకనగానే చూస్తున్నారు. అదొకవేళ నిజంగా వేటాడదాం అనుకో, నిజంగా అదొకవేళ దేనికల పరిగెట్టిన ఎప్పుడైతే దీనికి అంత వేటాడేటువంటి అది దానికి లేదని తెలుస్తుందో జంతువుకి, వెంటనే రివర్స్ అవుతుంది. ఎప్పుడైతే రివర్స్ అవుతుంది, ఒక్కొక్కసారి సింహం అయినప్పుడు కూడా ఒక్కోసారి ఇబ్బంది పడే పరిస్థితుల్లోకి వెళ్తుంది. సింహ పిల్ల అంటున్నాడు అంటే ఏంటంటే పిల్ల ఎలాగైతే చిలిపి చేష్టలు చేస్తుంటారో ఎదగలేనటువంటి ఒక స్థితిలో ఉండి పిల్ల చేష్టలు అంటారు చూసారు పౌలు, అలాంటి స్థితి ఇక్కడ ఈ గోత్రం కూడా దాని గోత్రం కూడా చేయడం మనం చూస్తాం. ఇక్కడ ఆయన కూడా అలాగే ఉంటాడు కాబట్టి అక్కడ దాని గురించి కూడా ఇక్కడ మోషే కూడా అలాగనే ప్రవచిస్తున్నాడు. ఇంత అసలు వాళ్ళు చేసిన క్యారీ మెంట్ ఒకసారి చూద్దాం చూడండి, యోహోషువ గ్రంథం 19:47 నుంచి తర్వాత మరొక వాక్యం చూద్దాం. న్యాయపత్ర గ్రంథంలో నుండి 18:5 మొదటి వచనం చదువుకుందాం. న్యాయపత్ర గ్రంథం 18:5 మొదటి వచనం. మనం న్యాయపత్ర గ్రంథం చూసినప్పుడు ఈ మాటను చూస్తాం. న్యాయపత్ర గ్రంథాలు ఎక్కువ మాట రిపీట్ అవుతుంటది. ఆ దినములు ఇజ్రాయేలుకు రాజు లేడు. ఇజ్రాయేలుకు రాజు లేడు కాబట్టి ప్రజలు తమకు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు చేయడం మొదలుపెట్టారు. అలాంటి దినములలో ఇప్పుడు ఇక్కడ ఉంటున్నాం. ఇప్పుడు చూడండి ఇక్కడ మోషే చనిపోయాడు. ఇప్పుడు చూస్తే యెహోషువ నాయకత్వంలో ఇక్కడ మనం చూస్తే ఇజ్రాయేల్ ప్రజలు కానాన్ దేశంలోనికి వెళ్ళిపోయారు, వాగ్దాన దేశంలోనికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత దేవుడు నియమించినట్లుగా ఆయా గోత్రములు ఎక్కడెక్కడైతే ఉండాలని దేవుడు నిర్ణయించాడో ఆ గోత్రంలో ఎవరికి వాళ్ళు వెళ్ళి అక్కడున్నటువంటి ఆల్రెడీ నివసిస్తున్నటువంటి వారిని తరివేసి నిర్మూలన చేసి వీళ్ళు దాన్ని సంపాదించుకోవాలి, స్వతంత్రించుకోవాలి, వీళ్ళని ఆక్యుపై చేయాల్సి ఉంది. ఇప్పుడు అందులో ఏ గోత్రంగా ఆ గోత్రమునకు నియమిత స్థలంలోకి వాళ్ళు వెళ్ళి వాళ్ళకు నివాసం చేస్తారంటే శత్రువులు చాలా మందిని కూడా నిర్మూలన చేస్తూ వాళ్ళు దాన్ని సొంతం చేసుకుంటున్నారు. అయితే ఈ గోత్రంలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు దేవుడు ఎంతైతే ప్రాంతాన్ని వీళ్ళు కొరకు నియమించాడో ఆ ప్రాంతాన్ని వీళ్ళు పరిపూర్ణంగా వీళ్ళు స్వతంత్రించుకోరు. కొన్ని పట్టణాలు స్వతంత్రించుకుంటారు, కానీ మరికొన్ని పట్టణాలు వాళ్ళ ఊరిని వదిలేస్తారు. ఎందుకు వదిలేస్తారు అంటే ఒక ప్రాబ్లం ఉంది. అదేంటంటే వీళ్ళు వాళ్ళతో యుద్ధం చేయడానికి, వాళ్ళు అక్కడ నివాసం చేస్తున్న శత్రువులతో యుద్ధం చేయడానికి వీళ్ళకి భయం వేస్తుంది. అంటే బేసిక్ అర్థం ఏంటంటే వీళ్ళు దేవుడు వాళ్ళకి తోడు ఉన్నాడు కాబట్టి అని చెప్పేసి వాళ్ళు యుద్ధం చేయడానికి వాళ్ళు రెడీగా లేరు. వాళ్ళు ఏంటంటే సులువుగా ఏదన్నా కార్యం జరిగితే సులువైనటువంటి పద్ధతిలో పొందుకుందాం అనేటువంటి ఒక ఆలోచనతో ఈ గోత్రము ఉంటుండేది. గమనించండి, సులువుగా పొందుకూడదు. ఎక్కడ స్టార్ట్ అయింది తెలుసా? రాహేలు దగ్గర స్టార్ట్ అయింది. రాహేల్ దేవుని అడిగి పొందుకోవాలనుకోలేదు, సులువుగా పని ఉండేసరికి ఆమె ద్వారా నాకు కుమారుని కాను ఈజీగా సరిపోతుంది. ఆమె దేవుని దగ్గర మొరపెట్టాలని ఇష్టపడలేదు, లేదా దేవుని ఆధారపడదాం అనుకోవట్లేదు. ఈజీగా మానవ రీతిగా ఈజీ మెథడ్ ఏముంది అనేటువంటిది వెతుకుతుంది. కానీ ఒకవేళ కొంతకాలం వెయిట్ చేస్తే బహుశా దేవుడు దయచేస్తారేమిటంటే ఆలోచన ఆమెకు లేదు. ఆమె ఈజీ మెథడ్ అందుకని తొందర పెడుతుంది. యాకోబును తొందర పెట్టింది. యాకోబు ఎప్పుడైతే విసుక్కోవడం కోపడడం మొదలు పెట్టాడు, ఆమె వెంటనే వేరే ఆల్టర్నేటివ్ని వెతుక్కుంది. ఆమె ఎక్కువ దేవుని దగ్గర ఎక్కువ కాలం వెయిట్ చేయడానికి ఇష్టపడలేదు. ఆమె షార్ట్ కట్ మెథడ్స్ ఏమున్నాయో చూసుకొని ఆ ఈజీ మెథడ్స్ సంపాదించుకోవాలనుకుంటుంది. కానీ కొంచెం ఆత్మ సంబంధంగా కొంచెం కష్టపడదామని, విశ్వాసంలో నిలబడదాం అనేటువంటి ఆలోచన ఆ గోత్రానికి లేదు. అది రాహేల్ దగ్గర స్టార్ట్ అయింది. ఆమె దగ్గర ఈజీగా పనావు ద్వారా నాకు కుమారుని ఇవ్వని చెప్పేసి యాకోబుకి ప్రెషర్ తీసుకొచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు అందుకని అది ఎలా ఎగ్జాక్ట్గా గోత్రం లాగా క్లియర్ కనబడుతుంది. వీళ్ళు కూడా కొన్ని పట్టణాలు స్వాధీనపరచుకోవాల్సి ఉండగా అది వాళ్ళదే అని దేవుడు చెప్పాడు. మీరు అడుగు పెట్టే ప్రతి స్థలాన్ని మీకు ఇస్తాను, కానీ కనీసం వీళ్ళు అడుగు పెట్టడానికి కూడా వీళ్ళు అడగలేరు. వీళ్ళందరూ అడుగు పెట్టక ఇష్టపడలేదు. వీళ్ళు ఈజీగా జరిపే మెథడ్ ఏమని చూస్తున్నారు. కొన్ని పట్టణాలు స్వాధీనపరచుకున్నారు, కొన్ని స్వాధీనపరచుకోలేదు. ఇంకా వాళ్ళు స్వతంత్రించుకోవాల్సినటువంటి కొన్ని ఉంటూ ఉంటుండగా వాళ్ళకు వచ్చినటువంటి ఒక ఆలోచన ఏంటంటే సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం యుద్ధం చేసి
కష్టపడడం కంటే ఉన్నటువంటి వేరే ప్రాంతం మీద ఉంటే ఆ ప్రాంతాన్ని మనం ఈజీగా ఆక్యుపై చేసుకుందాం అనేటువంటి ఆలోచన ఈ గోత్రానికి తడుతుంది. ఎందుకంటే చూడండి సార్, మన న్యాయపతి కింద నేను చదువుతాను.